నమస్తే ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. ముందుగా హెడ్లైన్స్. పోలవరంకు నిధుల కొరత లేదు, నిర్మాణంలో జాప్యం అయితే సహించాం. పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం చంద్రబాబు పనుల నత్తనడుకపై అసహనం వ్యక్తం చేసిన సీఎం. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్, 24 మంది మావోయిస్టులను మట్టుపెట్టిన పోలీసు బలగాలు, మృతుల్లో 6 మహిళలు, అగ్రనేత ఆర్కే తనీడు మున్నా. బలహీన వర్గాలను బలమైన వారిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం. ఎన్టీఆర్ విదేశీ దీవెన 3వ విడత కౌన్సిలింగ్ నిర్వహించిన మంత్రి కొల్లు రవీంద్ర. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం, సకాలంలో ఆపరేషన్ చేయకపోవడంతో ప్రాణాలు కోల్పోయిన ఇంటర్ విద్యార్థి సంతోష్, ఆందోళన చేపట్టిన విద్యార్థి సంఘాలు. ఇక డీటెయిల్స్ చూస్తే, పోలవరం ప్రాజెక్టుకు నిధుల కొరత ఉండదని, ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైతే సహించేది లేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రతి సోమవారం పోలవరం డేగా భావిస్తున్న సీఎం విజయవాడలోని క్యాంపు కార్యాలయం నుండి వర్చువల్ ఇన్స్పెక్షన్ చేశారు. వారం వారం సమీక్ష చేస్తున్నా పనులు నత్తనడుగున సాగుతున్నాయంటూ నిర్మాణ సంస్థలపై అసహనం వ్యక్తం చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్లో ఉన్న 110 కోట్ల రూపాయల బిల్లులను విడుదల చేశారు. ప్రాజెక్టు సైట్లో 20 సీసీ కెమెరాలను అమర్చారు. 2018 నాటికి లిఫ్ట్ మెయిన్ కెనాల్ను పూర్తి చేయాలన్నారు. లెఫ్ట్ కెనాల్ కోసం ఇంకా 252 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందన్నారు. రివ్యూ కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమా, సిఎస్ టక్కర్, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. నకిలీ విత్తనాల తయారీదారులు ఎవరైనా విడిచిపెట్టేది లేదని వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రజలు దోపిడీకి గురయ్యారని తెలిపారు. నకిలీ విత్తనాల కంపెనీలకు లైసెన్సులు మంజూరు చేసింది ఎవరని మంత్రి ప్రత్తిపాటి ప్రశ్నించారు. రైతులు నష్టపోకుండా ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. స్టేట్ గెస్ట్ హౌస్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడారు. నకిలీ విత్తనాల తయారీదారులతో ప్రభుత్వం కొమ్మక్కైందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు ఆయన ఖండించారు. విత్తన కంపెనీలకు అనుమతులు మంజూరు చేసింది ఎవరని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సమయంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే సదరు కంపెనీలకు అనుమతులు మంజూరు చేయబడ్డాయని పేర్కొన్నారు. అవగాహన లేకుండా అర్థం లేని విమర్శలు చేసి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. నకిలీ విత్తనాల తయారీ కంపెనీలను వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వారిపై ఇప్పటికే చర్యలకు ఉపక్రమించామని తెలిపారు. పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ, వారి నాయకత్వంలో ఉన్నటువంటి ఇటువంటి బొత్స లాంటి వాళ్ళు కానీ ప్రపంచంలో లేరు. అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ దోచుకొని 16 జైలు, 12 కేసుల్లో తొలి ముద్దాయి, 43,000 కోట్లు సిబిఐ నిర్ధారణ. ఇంతవరకు ఎక్కడన్నా ఉందా దేశంలో? కాబట్టి ఆ బురద అందరికీ పుయ్యాలి. లేచిన కాడి నుంచి అవినీతి, ఏ పనన్నా జరగని అవినీతి, రెండో మాటే రాదు వాళ్ళకి, రెండో ఆలోచనే లేదు. డబ్బు మీద అధికారం మీద ధ్యాస తప్ప బొత్సకు కానీ ఆ పార్టీ నాయకులకు కానీ రెండో ఆలోచన, చేసేటువంటి ఆలోచనలో కూడా నాకు కనపడటం లేదు. వాళ్ళు పుష్కరాల్లో అవినీతి అంటాడు, సీడ్స్లో అవినీతి అంటాడు. ఆ సీడ్ కంపెనీలు ఎవరిచ్చారంటే లైసెన్సులు మీ పార్టీ ఇచ్చింది. జీవా కంపెనీకి కానీ బ్రహ్మపుత్రకు కానీ లైసెన్సులు ఇచ్చింది మీ పార్టీ 10 ఏళ్ల కాలంలో. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. మీ పార్టీలో పెరిగి వటవృక్షాలయ్యి రైతులను మోసం చేసినటువంటి కంపెనీలు మేము ఒక్కొక్కటి ఏరేస్తూ వస్తున్నాం. 10 ఏళ్ల పాలనలో మీరిచ్చినటువంటి జీవా కంపెనీ లైసెన్సు, మీరిచ్చినటువంటి బ్రహ్మపుత్ర లైసెన్స్, దానికి నాకు చెప్తారు మంత్రి ప్రోద్బలం అంటాడు. ఇదేమైనా వైఎస్ఆర్ పార్టీయా? ఇదేమైనా బొత్స సత్యనారాయణ? మంత్రి ప్రోద్బలం ఉండటానికి 2008 జనవరి 1వ తేదీన లైసెన్స్ ఇచ్చారు. ఏ ప్రభుత్వం అంటే అప్పుడు ఉంది? జగన్మోహన్ రెడ్డి తండ్రి గారి పాలన కదా అది, వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన కదా, కాంగ్రెస్ పాలన కదా, బొత్స అప్పుడు లేడ మంత్రిగా. 2008 జనవరి 1వ తేదీన ఈ జీవా కంపెనీకి లైసెన్స్ ఇచ్చారు. బలహీన వర్గాల విద్యార్థులను విదేశీ చదువులకు పంపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బలహీన వర్గాలను బలమైన వర్గాలుగా చేయటమే లక్ష్యంగా చంద్రబాబు కృషి చేస్తున్నారని అన్నారు. ఎన్టీఆర్ విదేశీ విద్యాధరణ పథకం అర్హుల ఎంపిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వన్టౌన్లోని పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజీలో
ఎన్టీఆర్ విదేశీ విద్యా దీవెన పథకం క్రింద 3 కౌన్సిలింగ్ జరిగింది. విద్యార్థుల అర్హతలు, వారి ప్రతిభలను పరిశీలించి ఎంపిక చేసే కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి విద్యార్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. కార్యక్రమానికి హాజరైన మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ 7 1000 విదేశీ చదువులకు పంపుతున్నామని చెప్పారు. చదువు ద్వారానే అసమానతలు తొలగుతాయని, వెనుకబాటుతనం రూపుమాపవుతుందని చెప్పారు. 10 లక్షలు ప్రతి విద్యార్థికి అందజేయటం జరుగుతోందని, బ్యాంకు ద్వారా రుణాలు అందజేస్తామని వెల్లడించారు. వెనుకబడిన కులాల విద్యార్థులు ప్రతిభ కలిగి ఉండి డబ్బు లేదన్న కారణంతో చదువుకు స్వస్తి పలకాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు 140 విద్యార్థులు వాళ్ళ యొక్క రెజ్యూమ్స్తో ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు గతంలో జరిగినటువంటి కౌన్సిలింగ్స్లో ఇప్పటి వరకు 64 విద్యార్థుల్ని విదేశాలకు పంపడం జరిగింది. దాదాపు రాబోయే ఒక 2-3 నెలల్లోనే ఈ 1000 టార్గెట్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో ఈరోజు మేము ముందుకెళ్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశానుసారం బలహీన వర్గాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఈరోజు విదేశీ విద్యలో చేసుకునేదానికోసం ఆర్థిక పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల కానీ చాలామంది చదవాలని కోరిక ఉన్నప్పటికీ కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఫీజు రీయంబర్స్మెంట్ ద్వారా దాదాపు 10 లక్షల విద్యార్థుల్ని, 7.5 లక్షల బీసీ విద్యార్థుల్ని, 2.5 లక్షల ఈబీసీ విద్యార్థుల్ని ఒక్కొక్క సంవత్సరానికి 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ఫీజు రీయంబర్స్మెంట్ ద్వారా వాళ్ళందరినీ కూడా ఉన్నత విద్యలు చదివిస్తాం జరుగుతుంది. ఇంజనీర్లుగా, డాక్టర్లుగా గతంలో సరైన సమయానికి ఫీజులు కూడా అందే పరిస్థితి ఉండేది కాదు. ఈరోజు చక్కగా ఫీజులన్నీ కూడా ఇన్ టైంలో ఇవ్వడం జరుగుతుంది. స్కాలర్షిప్లను కూడా ప్రతి నెల కూడా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వేయడానికి కూడా ఈరోజు మేము ఒక ప్రణాళిక తయారు చేసుకోవడం జరుగుతుంది. త్వరలోనే నెల స్కాలర్షిప్లు కూడా విద్యార్థులకు అందించడం జరుగుతుంది. ఇవే కాకుండా ఒక ఐఏఎస్ ఆఫీసర్లుగా, ఐపీఎస్ ఆఫీసర్లుగా సివిల్స్లో కూడా వాళ్ళకి ఉన్నతమైనటువంటి స్థానాలకు వచ్చి ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు నిర్వహిస్తున్న ప్లీనరీ సమాచారాన్ని అందుకున్న 2 రాష్ట్రాల పోలీసులు జాయింట్ యాక్షన్ చేపట్టారు. మావోయిస్టుల శిబిరంపై పోలీసులు విసిరిన పంజాలో 23 మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు కిరణ్, సుధాకర్, ఉదయ్లు ఉన్నట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలంలో AK-47, ASLR, 303 తుపాకులు లభ్యమయ్యాయి. ఎన్కౌంటర్లో పాల్గొన్న 2 గ్రేహౌండ్ కానిస్టేబుల్స్కు గాయాలయ్యాయి. వారిలో 1 ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసు అధికారులు వెల్లడిస్తున్నారు. ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో జరిగిన భారీ ఎన్కౌంటర్పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్కౌంటర్ అంతా బోటకమని ప్రజా సంఘాలు, పౌర హక్కుల నేతలు ఖండిస్తున్నారు. ముమ్మాటికి ఎన్కౌంటరేనని డీజీపీ సాంబశివరావు వెల్లడించారు. గత 2 రోజులుగా మావోయిస్టులు ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తున్నా పక్కా సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చేపడుతుండగా తారసపడ్డ మావోయిస్టులపై కాల్పులు జరపగా ఎదురు కాల్పులు చేపట్టారని పోలీస్ బాస్ వెల్లడించారు. ఇన్ఫార్మర్ సమాచారం మేరకు గాఢ నిద్రలో ఉన్న మావోయిస్టులపై కాల్పులు జరిపారన్న వాదనలు వినిపిస్తున్నాయి. భారీ ఎన్కౌంటర్తో ఏఓబీలో టెన్షన్ నెలకొంది. మావోయిస్టు అగ్రనేతలతో పాటు మృతుల్లో 6 మహిళలున్నారు. అగ్రనేత ఆర్కే అక్కిరాజు, హరగోపాల్ కుమారుడు మున్నా కూడా ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయాడు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎలాంటి యాక్షన్లకు మావోయిస్టులు పడలేదని, ఈ తరుణంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకోవటం హాట్ టాపిక్గా మారింది. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం ఒక విద్యార్థి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. సరైన చికిత్స సకాలంలో అందకపోవటం కారణంగానే మృత్యువు సంభవించిందని మృతిని బంధువులు ఆరోపిస్తున్నారు. విద్యార్థి మృతిపై విచారణ జరిపించాలని, అందుకు కారణమైన బాధితులను శిక్షించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యార్థి మృతి వివాదానికి కారణమైంది. ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న సంతోష్ అనే విద్యార్థి 3 రోజుల క్రిందట కడుపు నొప్పితో ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. అయితే డాక్టర్లు దాన్ని 24 గంటల కడుపు నొప్పి కింద నిర్ధారించారు. అయితే సరైన చికిత్స అందించని కారణంగా సంతోష్ మృతి చెందాడు. అంతేకాక మృతి చెందిన తర్వాత కూడా సిబ్బంది స్పందించకపోవడంతో బంధువుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సంతోష్ మృతి వార్త తెలుసుకున్న విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఆసుపత్రి బయట ఆందోళనకి దిగారు. ప్రభుత్వానికి, ఆసుపత్రి సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మృతిని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యానికి కారణమైన సిబ్బందిని శిక్షించాలని అన్నారు.
ఆందోళనలు వెల్లివెత్తడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేశారు. మూడు రోజులు హాస్పిటల్లో, కొత్త ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ అయినా కనీసం ఏదైతే ట్రీట్మెంట్, కరెక్ట్ ట్రీట్మెంటు, 24 గంటల కడుపులు నొప్పితో ఇబ్బంది పడుతుంటే కనీసం ప్రభుత్వ అధికారులు స్పందించకుండా, వాళ్ళ ఇష్టానుసారంగా ట్రీట్మెంట్ చేయకుండా వదిలేసి బెడ్ మీద చిన్న డాక్టర్లు చెప్తే పెద్ద డాక్టర్లు, పెద్ద డాక్టర్లు చెప్తే చిన్న డాక్టర్లని ఇట్లా పేరెంట్స్ ఇష్టానుసారంగా ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకొని ఈరోజు 18 సంవత్సరాలు కూడా నిండని కన్నతల్లి కోతని ఈరోజు హాస్పిటల్ సిబ్బంది చూస్తూ ఉన్నారు. ఈరోజు కన్నతల్లి ఏదైతే కోత ఉందో, కన్న బిడ్డని ఈరోజు చనిపోయిన పరిస్థితి కన్నులారో చూసి ఆడలేని పరిస్థితి కనబడుతూ ఉంది. దీనికి బాధ్యత ఎవరు? హాస్పిటల్ యొక్క డాక్టర్ యొక్క సిబ్బంది యొక్క పూర్తిగా నిర్లక్ష్య వైఖరి చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. కాబట్టి వీళ్ళని ఏదో సస్పెండ్ చేయడం కాదు, మళ్ళీ తిరిగి ఉద్యోగ విధులకు రాకుండా ఆ విధంగా వీళ్ళని పంపించి వేయాలని మేము విద్యాసంఘాలకు డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు మృతికి ఏదైతే చనిపోయిన కుటుంబానికి 10 లక్షలు ఎక్స్క్యూజ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని, దీని మీద వెంటనే విచారణ కమిటీ వేయాలని మీ సందర్భంగా విద్యాసంఘాలుగా చనిపోయారు. ఇక్కడ నుంచి న్యాయం జరిగేదాకా కదలేదు లేదండి. 24 గంటలు కడుపులో పోసి చచ్చిపోతారా? అదే వాళ్ళ పిల్లలకు, పిల్లలకు అలాగే జరిగింది, వాళ్ళు అలాగే నిర్లక్ష్యం చేస్తారా? ఎవరు ప్రాణాలు పోసుకుంటారండి? వాళ్ళు వాళ్ళు దిగి రావాలి, అంతే, దిగి రావాలి. పేద ప్రజల కోసం నిర్మించిన గుజ్జల సరళాదేవి కళ్యాణ మండపాన్ని పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య NFIW నేత దుర్గాంబ డిమాండ్ చేశారు. సింగినగర్లో 1990లో నిర్మించిన కళ్యాణ మండపం నిరుపయోగంగా మారిందని, నగరపాలక సంస్థ అధికారులు తక్షణమే ప్రజలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని కోరారు. మధ్యతరగతి, పేద ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉండే మండపాన్ని తక్షణమే అమల్లోకి తేవాలని మహిళా సమైక్య సభ్యులు ఆందోళన చేపట్టారు. రాష్ట్రానికి మహిళా సమైక్య తరఫున కార్యదర్శిగా పనిచేశారు. మరి ఆమె కొడుకు రవి గారు జర్మనీ మేయర్గా పనిచేస్తూ, ఆయన అక్కడ ధన సహాయమే కాకుండా అక్కడి నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చి వాళ్ళతో కూడా ఇక్కడ ఈ కళ్యాణ మండపం ఏర్పాటు చేయడంలో భాగం పంచుకున్నారు. మరి అప్పుడున్న దాసరి నాగభూషణ రావు గారు కూడా ఆయన నిధుల నుండి కూడా తీసుకొచ్చి కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేశారు. మరి అప్పటి నుంచి శుభకార్యాలకి, పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్ కానీ ఇచ్చే పరిస్థితుల్లో ఉండేది. కానీ తర్వాత వచ్చేటప్పటికి వరద నివారణ చర్యలు చేపట్టిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది కొద్ది రోజులు. సరే, అది కూడా పైన ఇవ్వండి, కింద కళ్యాణ మండపానికి ఇవ్వండి అని అప్పట్లో ఉన్న కమిషనర్ గారిని కోరటం జరిగింది. కానీ పట్టించుకోలేదు. కానీ ఈ మధ్యకాలంలో వాళ్ళు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఖాళీగా ఉంది ఇప్పుడు కళ్యాణ మండపం అంతా, పాడైపోయి దేనావస్థలో ఉంది. ఇప్పుడు చూస్తే పేద ప్రజలు ఒక పెళ్లి చేసుకోవాలంటే 50,000 లక్ష రూపాయలు లేదే కళ్యాణ మండపం వచ్చే పరిస్థితుల్లో లేదు. మరి ఉన్నవాళ్ళంటే లక్షలు పెట్టి పెళ్లిళ్ళు చేసుకుంటారు. మరి లేని వాళ్ళు పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ఈ కళ్యాణ మండపాన్ని నగర మహిళా సమైక్యగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా సరే ఇక్కడున్న స్థానిక మరి ఇటు మేయర్ గారు కానీ, డిప్యూటీ మేయర్ గారు కానీ, మరి తెలుగుదేశం ప్రభుత్వం కానీ మహిళలకి ఉద్ధరిస్తానంటున్నారు, మహిళలకు అచ్చేస్తాం ఇచ్చేస్తానంటున్నారు. వాళ్ళు చేసేవి ఏంటి అనేది మేము ప్రశ్నిస్తున్నాం. మరి ఇలాంటివి ఆల్రెడీ ఇంతకుముందు నిర్మించిన వాటినైనా పాడవకుండా చూసి వాటిని ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పి నగర మహిళా సమైక్య ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ తన స్థాయిని మరిచి జర్నలిస్టులపై దుర్భాషలాడటం అమానుషమని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కో కన్వీనర్ పోతిన రామారావు అన్నారు. తక్షణమే ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి ఎమ్మెల్సీని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ సతీష్ దుర్భాషలకు సంబంధించిన ఆడియో టేపులను విడుదల చేస్తున్నామని తెలిపారు. స్థాయి దిగజారిన మాటలతో ఆయన మనోవేదన గురి చేసి, మరి అటువంటి మండల శాసన ఎమ్మెల్సీలు ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో పదవులు తీసుకుని ఈ రకంగా చేస్తూ ఉన్నారు. మేము ఒక్కటే అడుగుతూ ఉన్నాం నారా చంద్రబాబు నాయుడు గారిని, ఆయన చేసిన తప్పేంటి? ఆయన సమాచార చట్టానికి ఒక వెజిటబుల్ మార్కెట్ అప్రైజల్లో అవకతవకల గురించి అప్రోచ్ అయ్యి ఆ ఇన్ఫర్మేషన్ అడగడమే ఆయన చేసిన తప్పు అని మేము అడుగుతూ ఉన్నాం. ఇవాళ ఆ తప్పుకు గాను ఆయన అదే విధంగా చేసిన దానికి అన్నం సతీష్ ప్రభాకర్ గారు ఎమ్మెల్సీ, బాపట్ల ఎమ్మెల్సీ గారు ఆయన్ని ఏ రకంగా దుర్భాషలాడారు, ఏ రకంగా బెదిరించారు, దౌర్జన్యానికి దిగారని చెప్పేసి మీ అందరికీ మేము తెలియజేస్తా ఉన్నాం. ఆడియో రికార్డు ఉంది. ఈ ఆడియో రికార్డు తీసుకొని చూసి ఇటువంటి అరాచక శక్తులని ఖచ్చితంగా డిస్మిస్ చేయాలి ఎమ్మెల్సీ కాండించి అని చెప్పి మేము తీవ్రంగా డిమాండ్ చేస్తాం. కలెక్టర్ గారికి
గవర్నర్ గారికి, సీఎం గారికి, ఎమ్మెల్సీ చైర్మన్కి, వీళ్ళ మొత్తానికి ఆపోజిషన్ లీడర్ వైఎస్ జగన్ గారికి వీళ్ళందరూ కూడా సమాచారం తెలియజేశాను. మొత్తం చేశాను. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా మొత్తం అందరికీ తెలియజేశానండి. అందరికీ తెలియజేసిన తర్వాత వాళ్ళల్లో ఇప్పుడు స్పందన వచ్చింది. ఇప్పుడు ఈరోజు నా మీద ఆ రోజు ఎస్పీ గారి దగ్గర కంప్లైంట్ ఇచ్చి వస్తున్నాను, ఇచ్చి మెట్లు దిగుతున్నాను. ఎస్పీ గారి దగ్గర నుంచి దిగుతుంటే నాకు ఎన్ఎస్ఎస్ ప్రభాకర్ ఎదురొచ్చాడు. అక్కడ మెట్లు ఎక్కుతూ అతను వచ్చాడు. ఏంటి సీట్ వచ్చావన్నాడు. ఏంటి సీట్ వచ్చావంటే నాకు కొంచెం ప్రాణభయం వేసి దాని మీద నేను ఎస్పీ గారు కంప్లైంట్ చేసుకుంటానికి వచ్చానన్నాను. అంటే నా మీద నువ్వు కంప్లైంట్ చేస్తావా, నేను ఎంత చూస్తాను మళ్ళీ ఇంకో బూత్ మాట, మళ్ళీ బూతులు తిట్టా, నువ్వు ఎట్ట చూస్తావు సార్, నీ మీద ఏ కేసులు పెట్టి లోపల వేపిస్తాను నిన్ను అని చెప్పని అతను భయంకరంగా తిట్టాడు. నేను తిట్టాడు, వెళ్ళిపోయాడు, పైకి వెళ్ళిపోయాడు. నేను బయటకు వచ్చి సరేనండి అని బయటకు వచ్చేసాను. ఈరోజే నాకు ఏదో తెలిసింది, నా మీద ఏదో కేసు కూడా పెట్టారని పత్రికల ద్వారా నేను తెలుసుకున్నాను. కానీ నాకు ఎవరు ఎలాంటి సమాచారం నాకు ఇవ్వలేదు. అంటే కంప్లైంట్ ఉందని ఎస్ఐ గారు కానీ ఇల్గారి నుంచి కానీ ఎవరి నుంచి కూడా నాకు ఫోన్ రాలేదు, నాకు ఎవలాంటిది. ఎంజే నాయుడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కీళ్ల నొప్పుల నివారణకి అధునాతన చికిత్సను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ ఎంజే నాయుడు చెప్పారు. 30వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రీజనరేటివ్ మెడిసిన్ చికిత్సను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం మూలకణాల ప్లేట్లెట్ థెరపీని ప్రారంభించేందుకు రానున్నారని వెల్లడించారు. సూరారావుపేటలోని ఎంజే నాయుడు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ ఎంజే నాయుడు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా కీళ్ల నొప్పులు, వెన్ను, భుజం నొప్పి, ఆస్ట్రియో ఆర్థరైటిస్ తదితర వాటికి అధునాతన చికిత్సా విధానాన్ని ఆసుపత్రిలో ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. రీజనరేటివ్ మెడిసిన్ మూలకణాల ప్లేట్లెట్ థెరపీని మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారని తెలిపారు. ఆసుపత్రి స్థాపించి 30 సంవత్సరాలు గడిచిన సందర్బంగా ఈ చికిత్సను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని చెప్పారు. అతి తక్కువ ఖర్చుతో ఈ చికిత్సను అందిస్తున్నామని తెలిపారు. అనంతరం చికిత్సా విధానాన్ని వివరించి శారీరక ఇబ్బందుల నుంచి పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ఇప్పుడు లేటెస్ట్గా దాన్ని రిపేర్ చేయడానికి ఈ ప్లేట్లెట్స్ అనే థెరపీ, స్టెమ్ సెల్స్ థెరపీ అని వచ్చింది. మామూలుగా మెడిసిన్స్ అనేది మామూలుగా అది రిపేర్ చేయదు, టెంపరీగా తగ్గిస్తుంది. పవర్ ఉన్నంతసేపు 10 గంటల 12 గంటల 24 గంటల దాని పవర్ ఉన్నంతసేపు నొప్పులు తగ్గుతాయి, మళ్ళీ నొప్పి కంటిన్యూగా వస్తుంటుంది, అది రిపేర్ చేయదు అన్నమాట. ప్లేట్లెట్స్ అనేది దాంట్లో మామూలుగా అంటే ఇంజురీ సైట్లో మనకి మామూలుగా ప్లేట్లెట్స్ అంటే అందరికీ మనకి ఏదైనా దెబ్బ తగిలిందంటే వెంటనే బ్లడ్ క్లాట్ అయిపోయి మనకి బ్లీడింగ్ ఆపుతుంది, అది ఒకటి అందరికీ తెలుసు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు ఏమంటే దీంట్లో కూడా రిపేర్ చేసే కెపాసిటీ ఉంటుంది. ప్లేట్లెట్స్ అనేది ఒక్కసారి కానీ ఇంజురీ దగ్గర యాక్టివేట్ అవుతాయి, దాంట్లో నుంచి గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటారు అన్నమాట. ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ అన్నీ రిలీజ్ అయ్యాయంటే దాంట్లో ఉన్నంత ఎనార్మస్ అన్నీ అది మనకి మన స్టెమ్ సెల్స్ని అట్రాక్ట్ చేయడము, నెక్స్ట్ దాంట్లో ఉండే వాస్కులారిటీ పెంచుతుంది, దాని సెల్ డివిజన్ పెంచుతుంది. వెంటనే రిపేర్ చేసేసి మనకి అది ఇది ప్లేట్లెట్లు అనేది మనం ఏం చూసే బాస్ అనమాట, లీడర్షిప్ లాంటిది అన్నమాట. ఈ స్టెమ్ సెల్స్ అనేవి మనకి అంతా రిపేర్ చేస్తాయి. అవి మామూలుగా సోల్జర్స్ మామూలుగా లేబర్లాగా పనిచేస్తాయి అన్నమాట, సోల్జర్స్ లాగా స్టెమ్ సెల్స్ అనేది. ఈ ప్లేట్లెట్స్ అనేది ఇప్పుడు రీసెంట్గా చాలా ఒక 10 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది దీని ట్రీట్మెంట్. ఇప్పుడు ఇంకా దానికి ఇంకా దాని ఇంపార్టెన్స్ పెరిగింది, దాంట్లో ఉండే గ్రోత్ ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. జాతీయ ఎస్సీ కమిషన్లో దళిత నేత గోళ్లముడి రాజసుందరం బాబును సభ్యులుగా నియమించాలని ఐడియల్ దళిత ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు ప్రొఫెసర్ కిరణ్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ దళితుల సంక్షేమం కోసం రాజసుందరం చేస్తున్న కృషి ఎనలేనిదని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి తగు నిర్ణయం తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం సిఫార్సు చేసి దళితుల సంక్షేమానికి చేయూతనివ్వాలని అన్నారు. దీని వెనక అవిరళమైన కృషి చేసిన డాక్టర్ మన గోళ్లముడి రాజసుందరబాబు గారు, ఎస్సీ కమిషన్ అనేది నేషనల్ స్థాయిలోనే కాదు రాష్ట్ర స్థాయిలో కూడా అవసరం. ఇక్కడ ఎస్సీ ఎస్టీ వర్గాలు అణగారిపోతున్నారు, వీళ్ళ సమస్యలను ఆదుకోవడానికి ఏ కమిషన్ లేదన్న ఉద్దేశంతో దాదాపు 50 నుంచి 70 మంది ఎమ్మెల్యేల చేత ఒక లెటర్స్ తీసుకొని అప్పటి గవర్నమెంట్ను ఒప్పించి ఎస్సీ కమిషన్ స్థాపించడమే కాకుండా దానికి చైర్మన్గా అప్పుడు జస్టిస్ పున్నయ్య గారిని నియమించడం జరిగింది. ఆ తర్వాతనే స్టేట్లో రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేయడం వల్ల కొన్ని వందల వేల ఎస్సీ ఎస్టీ గిరిజన బలహీన వర్గాల వాళ్ళకి ఇవాళ ఎస్సీ కమిషన్ అండగా నిలబడతానికి కారణం గోళ్లముడి రాజసుందరబాబు గారు చేసిన అవిరళ కృషి.
ఆయన లేకపోతే ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో స్టేట్ ఎస్సీ కమిషన్ లేదు. ఇవాళ డివైడ్ అయిన తర్వాత కూడా మనకు ఒక ఎస్సీ కమిషన్ ఉండేది కాదు. ఆ ఎస్సీ కమిషన్లో కారం శివాజీ గారు ఉండేవాళ్ళు కాదు. సో అప్పుడు గోళ్ళమూడి సుందరబాబు గారు చేసిన ప్రయత్నం ఇవాళ ఎంతోమందికి సహాయం చేస్తూ ఉంది. అలానే ఉద్యోగులకి 2003 దాకా చాలా కృషి చేసి ఉద్యోగులకి జీవో నెంబర్ MS-51 MS-2 ప్రమోషన్స్లో రిజర్వేషన్ అనే ఒక జీవోని తెప్పించడం కోసం సుందరబాబు గారు ఎంత కృషి చేశారు, దానిలో ఉన్న అవకతవకలు జరుగుతున్నాయని కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చేసి ఆ జీవో తీసుకురావడానికి కారణమైన సుందరబాబు గారికి డెఫినెట్గా. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పోలవరంకు నిధుల కొరత లేదు, నిర్మాణంలో జాప్యం అయితే సహించాం. పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం చంద్రబాబు పనులు నత్తనడుకపై అసహనం వ్యక్తం చేసిన సీఎం. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్, 24 మావోయిస్టులను మట్టుపెట్టిన పోలీసు బలగాలు, మృతుల్లో 6 మహిళలు, అగ్రనేత ఆర్కే తనీడు మున్నా. బలహీన వర్గాలను బలమైన వారిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం, ఎన్టీఆర్ విదేశీ దీవెన 3వ విడత కౌన్సిలింగ్ నిర్వహించిన మంత్రి కొల్లు రవీంద్ర. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం, సకాలంలో ఆపరేషన్ చేయకపోవడంతో ప్రాణాలు కోల్పోయిన ఇంటర్ విద్యార్థి సంతోష్, ఆందోళన చేపట్టిన విద్యార్థి సంఘాలు. ఏసీటీ న్యూస్ ఇంద్రత సమాప్తం. నమస్కారం.